అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ ప్రసన్న పోరంకి. ఈరోజు నేను మీకు అధిక లాభాలను ఇచ్చే ఓ పంట గురించి చెప్పబోతున్నాను. ఈ పంట గురించి చెప్పేటప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మనం ఏ శుభకార్యానికి వెళ్ళినా సరే ఆ చారులో ఆ ముక్క ఉండాల్సిందే. అలాగే ఈ ముక్కని ప్రతి ఒక్కళ్ళు అడిగి మరీ వేయించుకుంటారు. అదే మునక్కాడ. మునక్కాడ సాంబార్ అంటే చాలామందికి ఇష్టం కాబట్టి ఎంత రేట్ అయినా సరే కొంటారు. కాబట్టి రైతులు లేదా కనీసం ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా సరే ఉన్న కొద్దిపాటి స్థలంలో ఈ మునగ పంటను వేసుకోవడం ద్వారా అధిక లాభాలను గడించవచ్చు. అసలు మరి ఈ మునగ పంట ఎలా వేసుకోవాలి, చీడపీడలను ఎలా నివారించాలి, ఇంకా ఎలా అధిక దిగుబడులు సాధించాలో నేను ఈరోజు మీకు వివరిస్తాను. ముందుగా అసలు మునగ వల్ల లాభాలేంటో తెలుసుకుందాం. ఇప్పుడు మునగాకు ఉంటుంది కదా, మునగాకుకి పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ చాలామంది ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. అవి తింటే మంచిది అన్న ఆలోచన కూడా చాలామందికి వచ్చింది. కాబట్టి మునక్కాయ పప్పు కానీ లేదా పుదీనాతో కలిపి కారపొడి కొట్టుకొని చాలామంది తింటూ ఉన్నారు. కాబట్టి మునగాకు కూడా చాలా డిమాండ్ ఉంది. ఇంకా మీకు మరో విషయం తెలుసా, ఈ మునగాకుని పశువులకు దాణాగా పెట్టడం వల్ల పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అంటే పాల దిగుబడి ఎక్కువగా వస్తుంది. మనకి పాలు ఆవులు కానీ గేదెలు కానీ ఉన్నప్పుడు ఈ మునగాకుని దాణాగా పెట్టడం వల్ల పాల దిగుబడి పెరుగుతుంది. అలాగే ఇంకా ఈ మునక్కాయ గింజలు ఉంటాయి కదా, ఈ గింజల్ని మెత్తగా దంచి వాటిని నీళ్ళల్లో వేసినట్లయితే మంచినీరు పైకి చేరుతుంది, అలాగే వేస్టేజ్ అంతా కిందకి చేరుతుంది. కాబట్టి మునగతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మరి ఈ మునగ పంటని ఎందుకు రైతులు తక్కువగా సాగు చేస్తున్నారు, అసలు ఎందుకు ఈ మునగ పంటకి ఇంత డిమాండ్ ఉంది, ఇప్పుడు తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల్లో మునగ పంట మన ఉద్యానవన పంటల చుట్టూతా సాగవుతుంది కానీ ప్రధాన పంటగా ఏ రైతు ఆసక్తి చూపడం లేదు. ఉన్నా కానీ ఎక్కడో కొంచెం చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, పొలం గట్ల మీదో లేకపోతే ఎక్కడో కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ మునగ చెట్లు వేసి ఆ వచ్చిన కాయల్ని అమ్ముకుంటూ ఉన్నారు తప్ప ఈ ప్రధాన పంటగా మునగ చెట్టుని మాత్రం వాళ్ళు పెంచట్లేదు. ఎందుకు అని అంటే ఈ డిమాండే వాళ్ళు గుర్తించకపోవడం వల్ల. ప్రతి చోట వరి లేకపోతే ఎవరో యాపిల్ బేర్ వేశారు మనము వేద్దాము, ఎవరో బత్తాయి వేశారు మనము వేద్దాము, ఇవే తప్ప ప్రతిరోజు ఆడవాళ్ళు వంటింట్లో కూర లేనిదే రోజు గడవదు. ప్రతిరోజు ఏదో ఒక కూర వండాల్సిందే. మరి ఈ కూరగాయల సాగు మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? సరే ఇదంతా కాదు, ఈరోజు నేను మీకు ప్రధానంగా మునగ పంట గురించి చెప్తాను. ముందుగా మనం అసలు ఎలాంటి నేలలు అనుకూలమో ఈరోజు తెలుసుకుందాం. మునగ పంట వేయడానికి ప్రతి ఒక్క నేల అనుకూలం. ప్రతి నేల మునగ పంటకి అనుకూలం. ఇంకా అసలు మరి ఎలా విత్తుకోవాలి, మునగ విత్తనాలని ఎలా విత్తుకోవాలి? అసలు మీకు విషయం తెలుసా, ఒక పెద్ద మునగ చెట్టు ఉంటే దాని కొమ్మల్ని విరిచి మనం నాటినా సరే అది పెద్ద చెట్టు అవుతుంది. సరే విత్తనాలు ఎలా నాటుకోవాలో చెప్తాను. ముందుగా మనం పొలాన్ని దుక్కి దున్నుకోవాలి. ప్రతి గుంటకి 10 కిలోల పశువుల ఎరువు ఇంకా 250 గ్రాముల వేపపిండి వేయాలి. వేసి బాగా దున్నుకోవాలి. దున్నిన తర్వాత విత్తనాలు నాటుకోవాలి. ప్రతి 3 రోజులకు ఒకసారి నీళ్ళని చల్లుతూ ఉండాలి. ఆ తర్వాత ప్రతి 10-15 రోజులకు ఒకసారి నీటి తడులు ఇస్తూ ఉంటే క్రమంగా 70-80 సెంటీమీటర్లు పెరుగుతుంది. మరి అప్పుడేం చేయాలి, ఈ 70-80 సెంటీమీటర్లు అంటే ఇంత హైట్ వచ్చిన తర్వాత ఈ పోలు ఉంది కదా కొంచెం, ఇంత వచ్చిన తర్వాత ఈ కర్ర అంతా వచ్చిన తర్వాత దాన్ని మధ్యకి విరవాలి. మధ్యకి విరవడం వల్ల ఏమవుతుందంటే శాఖీయోత్పత్తి ఎక్కువగా జరుగుతుంది, అంటే ఇంకా కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ప్రతి కొమ్మకి అనేక కాయలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ దిగుబడి అనేది అధికంగా వస్తుంది. మరి సరే మనం మునగ చెట్టు వేసాము, పంటలు మునగ పంట వేసేసాము, మరి తర్వాత దాంట్లో వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం. ఈ మునగ పంటలో ప్రధానంగా కనిపించే సమస్య గొంగళి పురుగులు, కాండం తొలచు పురుగులు. ఇవి ఏం చేస్తాయి, చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న గొంగళి పురుగులు అయితే ఈ కాండం మీద చేరి వాటిని మొత్తం గీరేసి తింటూ ఉంటాయి. అదే పెద్ద పెద్ద గొంగళి పురుగులు ఏం చేస్తాయి, చక్కగా చెట్టెక్కేస్తాయి. చెట్టెక్కి అవి పత్రహరితాన్ని గీరి తిని
ఈనెలు మాత్రం మనకు ఉంచుతాయి. కాబట్టి కాయ ఉండదు, పూత ఉండదు. మరి ఏం చేద్దాం మనం? అప్పుడు వాటిని నిర్మూలించడానికి మనం ప్రకృతి సేంద్రియ కషాయాలు అవి వాడాలి. అప్పుడే రైతుకి పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. అవి నేను ముందు ముందు వీడియోలో మీకు చెప్తాను. అయితే ఇంకా ప్రధాన సమస్య ఏంటి అని అంటే కాండం కుళ్ళటం. ఈ మునగ పంట కాండం ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు, మునగ చెట్టెక్కించమాకండి నన్ను అంటారు. ఎందుకు? అవి చాలా ఇలా తుంచగానే విరిగిపోతూ ఉంటాయి. అంటే అవి చాలా తేలిగ్గా ఉంటాయి. అంటే మనం ఎక్కితే అసలు మనం ముట్టుకోగానే విరిగిపోయేంత ఇదిగా ఉంటాయి. మరి వాటికి నీళ్లు, ఓ మునగ పంట నాకు పెద్ద బోరు ఉంది లేదా బావి ఉంది కదా అనేసి గ్యాలన్ల కొద్ది నీళ్లను వేస్తే ఏమవుతుంది, కాండం కుళ్ళిపోతుంది. మనకైనా సరే ఆహారం ఎక్కువైతే ఏమవుతుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే వాటికి కూడా మునగ చెట్టుకి నీళ్ళు ఎక్కువగా అవసరం ఉండదు. కాబట్టి అవసరం తగ్గట్టు మేర వాటికి నీళ్ళు ఇవ్వాలి. మురుగు కాలువలు ఉన్న చోట మునగ పంటని సాగు చేయకూడదు. ఇంకా ఈ మునగ కాయలు నేరుగా అమ్ముకుంటే కాయ 10కి 3 నుంచి లేదా ఒక్కొక్కసారి డిమాండ్ను బట్టి ఒక్కొక్క కాయ 10 రూపాయల దాకా పలుకుతుంది. అంటే అవి పెద్ద హైబ్రిడ్ మునగకాయలు కానీ అట్లా. మరి అసలు విత్తనాలు, ఎలాంటి విత్తనాలు తీసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ఈ మునగ విత్తనాల్లో దేశవాళీ విత్తనాలు, అలాగే జాఫ్నా, ఇంకా PKMY అనే రకాలు ఉంటాయి. ఈ విత్తనాలు అధిక దిగుబడిని ఇస్తాయి, అలాగే ఎక్కువ మునక్కాయలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పోనీ రైతులు ఎప్పటి నుంచో అనాదిగా వాళ్ళ ప్రకారమే వాళ్ళ వేసే పంటనే వాళ్ళు వేస్తూ ఉంటారు. కనీసం రైతు బిడ్డలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ వ్యవసాయ రంగం మీద మక్కువతో వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాలనేది నా కోరిక. అందుకే నేను అసలు ఈ ఛానల్ ప్రారంభించింది. ముఖ్యంగా మీరందరూ, నేను ముందు ముందు వీడియోలు పెడతాను సేంద్రియ వ్యవసాయం గురించి, అవన్నీ చూసి మీ చుట్టుపక్కల ఉన్న రైతులకి కొంచెం వీటి గురించి అవగాహన పెంచితే మన దేశం మునుపటిలాగా, అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఎంత చక్కగా, అంటే హరిత విప్లవానికి ముందు మనం అందరూ సేంద్రియ ఎరువులే వాడాం, కానీ తర్వాత ఇది వాడండి అది వాడండి అని చెప్పేసి మనకి ఇలా అయింది. కాబట్టి దయచేసి అందరూ ఈ సేంద్రియ వ్యవసాయాన్ని చేద్దాం, మునగ పంట వేసి లాభాలను పొందుదాం. అందాక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.